జూన్ 27న ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏంటి దాంట్లో సబ్జెక్టు? జర్నలిజము ట్రోల్ ముఠాలు. ఇక్కడ మోడీ మీద అందరూ విమర్శిస్తారు, కానీ మీరు ఓవైసీని ఎందుకు విమర్శించరు అని చెప్పి ఒక వ్యక్తి మైక్ తీసుకొని అందరినీ క్వశ్చన్ చేశాడనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అందరూ మోడీని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. డిడ్ ఎనీబడి డేర్ టు క్వశ్చన్ ఓవైసీ? నేను చెప్తాను ఎందుకంటే మీరు కరెక్ట్ అండి. ఇప్పుడు అండ్ ఎవ్రీబడి హియర్ క్వశ్చన్స్ మోడీజీ, వై డోంట్ యు క్వశ్చన్ ఓవైసీ ఆన్ దిస్ రికార్డ్? నిన్నల్లా నడుస్తున్నా, బికాజ్ యూఆర్ ఆల్ జర్నలిస్ట్. నో, దిస్ నాట్ సబ్జెక్ట్ సార్. డోంట్ ఐ హావ్ ఎనీ రైట్ టు టాక్, రైట్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్? ఇంత ప్లాన్డ్గా రావాల్సిన పనేం లేదు, ఎందుకంటే అది ఒక ప్రజాస్వామిక వేదిక. ఈ స్వామి జోసెఫ్ కానీ, అతనికి సన్మానాలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలు కానీ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఇలాంటి ఒక వ్యక్తి ఏ ఆర్ఎస్ఎస్ మీటింగ్లోకో బీజేపీ మీటింగ్లోకో వచ్చి అక్కడ సమావేశంతో సంబంధం లేకుండా ఒక ప్రశ్న కేవలం ఫేమస్ అవ్వాలి, వైరల్ అవ్వాలి, ట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి అడిగితే ఇంత ప్రజాస్వామికంగా ఆ వ్యక్తిని అక్కడి నుంచి బయటికి పంపించగలుగుతారా? అతని మీద అటాక్ చేయకుండా ఉంటారా? సో జర్నలిస్టులు కాబట్టి, అందరూ ప్రజాస్వామికవాదులు కాబట్టి, అతను ప్రశ్న అడగక ముందు కానీ అడిగిన తర్వాత కానీ విజిల్స్ విన్న తర్వాత కానీ ఎవరు బాబు, ఏంటి నువ్వు ఇలా అడిగావు అని ఒక్క మాట కూడా అడగలేదు. అది వాక్ స్వాతంత్రానికి విలువ ఇవ్వడం అంటే. అతని కోసం ఈ వీడియోస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. 2021లో ఉత్తరప్రదేశ్ లో ఉండే బారాబంకీలో అసదుద్దీన్ ఓవైసీ విద్వేష ప్రసంగంతో పాటు నరేంద్ర మోదీ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఆయన మీద కేసు నమోదైంది. 2014లో ఢిల్లీలో ఇలాగే రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు అని చెప్పి ఢిల్లీ పోలీసులు ఓవైసీ మీద కేసు పెట్టారు. ఈ కేసుల్లో ఇప్పటిదాకా ఏ ఒక్క ఎంఐఎం నాయకుడు కూడా అరెస్ట్ అవ్వలేదు. వాళ్ళ కేసుల మీద తీవ్రమైన విచారణ కూడా ఏం జరగట్లేదు.